లోకేష్ కు గల్లీ లీడర్ కుండే స్థాయి కూడా లేదన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తనకు సంబంధం లేని భూముల్ని అంటగడుతున్నారని, దీనిపై ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే లోకేష్ స్పందించాలన్నారు అనిల్ కుమార్. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈ ఎరుపుష్పం ద్వారా, ఈ ఎరుపుష్పం ఏదైతే నా మీద చేసిన ఈ ఆస్తులన్నీ ఇతనే అని ఆరోపణ చేసిన ద్వారా ఈరోజు నా చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం నాకు ఈరోజు మళ్ళీ వచ్చింది. కానీ తప్పకుండా అతను ఇచ్చిన ఆస్తుల చిట్టా దానికి సంబంధించి నిజాయితీ ఉన్నాడు కాబట్టి 2019లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, మళ్ళీ నిజాయితీతో ప్రమాణం చేస్తారు. రేపు ఇదే నా నియోజకవర్గంలో ఉన్న నాకు కంచు కోటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటైన వెంకటేశ్వరంలోకి సంబంధించి ఆ వెంకటేశ్వరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే రేపు 10 గంటలకి నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడిన ప్రతి అక్షరం మీద కూడా రేపు నేను 10 గంటలకు ప్రమాణం చేసేదానికి నేను సిద్ధం. నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా, నీ మనుషులు వచ్చినా నీకు రాకపోయినా, నీ ఒంట్లో దమ్మున్నా నీ ఒంట్లో చేవ లేకపోయినా నాకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది.